సీరియల్లో నటించే వారికి ఎంత ప్రత్యేక గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సినిమా హీరోయిన్స్ కంటే మంచి రెమ్యురేషన్ కూడా ఇప్పుడు సీరియల్ నటీమనులు అందుకుంటున్నారు బుల్లితెరలో మరింత క్రేజ్ కూడా వస్తోంది వారికి ముఖ్యంగా ఇలా నటించిన కొందరు ప్రేమ వివాహాలు కూడా చేసుకున్న జంటలు ఉన్నాయి తాజాగా ఇలాంటి ఓ జంట గురించే చెప్పుకోవాలి అమెరికా అమ్మాయిగా పరిచయమై సిరిసిరి మూవలతో సందడి చేస్తూ ప్రేమగా ఆకట్టుకుంటున్న నటి మెరీనా అబ్రహం అలాగే నటుడు మోడల్ రోహిత్ సాహిని గురించి ఈ జంట రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ముందుగా మెరీనా అబ్రహం మెరీనా అబ్రహం పుట్టింది గోవాలో జూన్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఐదును జన్మించిందామే ఆమె తల్లి స్కూల్ టీచర్గా వర్క్ చేసేవారు అయితే తండ్రి అనారోగ్య కారణం వల్ల చిన్నతనంలోనే చనిపోయారు అలా అమ్మకు ఆమె ప్రపంచంగా ఉండేది మెరీనా అబ్రహం టెన్త్ క్లాస్లో ఉన్న సమయంలోనే ఆమె తల్లికి హైదరాబాద్లో స్కూల్ ప్రిన్సిపల్గా అవకాశం వచ్చింది ఆమెను తీసుకొని అమ్మ హైదరాబాద్ వచ్చేశారు అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉందామే ఇక్కడే ఇంటర్ పూర్తయింది అయితే పాకెట్ మనీ కోసం అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చిందామే కొన్నాళ్ళు ట్యూషన్లు కూడా చెప్పారు మోల్లింగ్లో ఉండడం వల్ల ఒక సినిమాలో అవకాశం వచ్చింది తన తల్లి స్నేహితురాలు చెన్నైలో టీవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆమె సీరియల్స్ గురించి చెప్పడం వెంటనే అమెరికా అమ్మాయి సీరియల్లో అవకాశం రావడం జరిగింది అయితే మెరీనా అబ్రహం తల్లి మాత్రం డిగ్రీ పూర్తి చేయాలని కండిషన్ పెట్టారట అలా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది నటిస్తూ ఆమెకి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది జీ తెలుగులో వచ్చిన అమెరికా అమ్మాయి సీరియల్లో సమంత కళ్యాణిగా ప్రేక్షకుల్ని మెప్పించింది శామ్గా మంచి గుర్తింపు పొందింది జీ తెలుగులో వచ్చే ప్రేమ సీరియల్ ద్వారా అలరించింది శాస్త్రీయ నృత్యకారిని కావాలనుకుందామే అయితే ఆ కళ సిరిసిరి మూవ్లో సీరియల్తో తీరిందని చెబుతుందామే ఆ తర్వాత ఉయ్యాల జంపాల్ అనే సీరియల్లో కూడా నటించింది మెరీనా రెండు వేల పదహారులో రొమాన్స్ విత్ ఫైనాన్స్ తెలుగు చిత్రంలో హీరోయిన్గా తొలి చిత్రంగా నటించింది తర్వాత సబ్కా దిల్ కుష్ అనే హిందీ చిత్రంలోనూ నటించింది రెండు వేల పదిహేడులో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డులో తాను ఒకరిగా నిలిచింది రెండు వేల పదిహేడు నవంబర్లో మెరీనా తన తోటి నటుడు మోడల్ అయిన రోహిత్ సాహినిని వివాహం చేసుకుంది రోహిత్ కూడా సీరియల్లో పాపులర్ అయ్యారు అత్త మామ మరిది అమ్మ ఈ జంట అందరూ కలిసి ఉంటారట వీరిద్దరూ యూట్యూబ్లో ఓ ఛానల్ పెట్టి అభిమానులకి మరింత దగ్గరయ్యారు మెరీనా అండ్ రోహిత్ డైరీస్ అనే ఛానల్ ద్వారా వీడియోలు పెడుతూ అభిమానులతో నిత్యం టచ్లోనే ఉంటారు ఈ జంట ఇక ఆమె భర్త రోహిత్ సాహిని గురించి చూద్దాం రోహిత్ హైదరాబాద్లో పుట్టి పెరిగారు ఆయన ఎంబీఏ పూర్తి చేశారు మోడలింగ్ రంగంలో ముందు ఎంటర్ అయ్యారు ఆ తర్వాత యాక్టర్గా స్థిరపడ్డారు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశారు వెబ్ సిరీస్లో నటుడిగా నటించారు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి చిన్నతనం నుంచి మంచి నటుడు అవ్వాలని కోరిక ఉండేది తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు బాగా క్రికెట్ ఆడేవారు మంచి క్రికెటర్ అనే గుర్తింపు కూడా ఉంది అయితే సినిమాల్లో కంటే సీరియల్స్లోనే బాగా క్లిక్ అయ్యారు రోహిత్ ఆయన నటించిన సీరియల్స్ చూస్తే రెండు వేల పదిహేనులో తొలి సీరియల్ భార్యమని తర్వాత రెండు వేల పదహారులో కలుసుకోవాలని తర్వాత అభిషేకం సీరియల్ చేశారు ఇది కూడా మంచి పేరు తీసుకువచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో నీలు కలువలు రెండు వేల పంతొమ్మిదిలో అభిలాష రెండు వేల ఇరవైలో అమృత వర్షిని సీరియల్స్ వరుసగా నటిస్తూ వచ్చారు అయితే సినిమాల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకున్నారు రెండు వేల పదిహేనులో చిరుగొడవలు అనే సినిమాతో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు ఇదే ఆయన తొలిచెత్ తన భార్య మెరీనా అబ్రహంతో కలిసి డ్యాన్స్ జోడీ డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇస్మార్ట్ జోడీలో మంచి ఎంటర్టైన్ కబూల్గా కూడా పేరు వచ్చింది ఈ జంట రెమ్యునరేషన్ చూస్తే నెలకి ఇద్దరి సంపాదన సీరియల్స్ సినిమాల ద్వారా సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందని టాక్ వీరికి సొంతంగా హైదరాబాద్లో ఫ్లాట్ రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి పలు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు సీరియల్స్ ద్వారా అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్లో ఈసారి ఈ కపుల్కి అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి సీరియల్ నటులుగా అందరికీ పరిచయమైన రియల్ కపుల్ మెరీనా రోహిత్ జంట బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ సీజన్ త్రీలో వరుణ్ సందేశ్ వితిగా షెరీలు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు అయితే చివరి వరకు కంటెస్టెంట్స్కి గట్టి పోటీ ఇచ్చారు ఇప్పుడు ఈ జంట కూడా హౌస్లో అడుగు పెట్టబోతున్నారట అయితే ఈ జంట చాలామందికి కొత్త వారిగా టీవీ సీరియల్స్ చూసేవారికి మాత్రం పాత జంటనే చెప్పాలి యూట్యూబ్ వీడియోలు బాగా చూసే వాళ్ళకి ముఖ్యంగా చెప్పనక్కర్లేదు యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు ఈ జంట బిగ్ బాస్ సీజన్ సిక్స్లో గట్టిగా పోటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ జంట గురించి వీరు కూడా మంచి సక్సెస్ అందుకోవాలని మనం కూడా కోరుకుందాం